नमस्ते ना पेर रजाक जनसेन की बीजेपी की ब्रेकअप अवबोतनी निडियादो अदन कावचु टीवी नईन कावचु जनसेन की बीजेपी की ब्रेकअप अटू नियंत्रेट निर्वहित पैस्थि दी ऊतमचे विधा माटने बीजेपी मटल कावचु అదే విధంగా గత కొంత కాలంగా జనసేన పార్టీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు ఇవన్నీ కూడా జనసేనకి బీజేపీకి గ్యాప్ పెరిగేలా చేస్తున్నాయా అసలు బీజేపీ వల్ల జనసేన పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ తో కలిస్తే జనసేనకు వచ్చేది ఏంటి ఒరిగేది ఏంటి అసలు పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన వెంటనే बीजेपी तो पొత్తు పెట్టుకోవడానికి కారణమేంటి సో ఇవన్నీ కూడా చాలా మంది జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి సందేహాలు ముందుగా అసలు పవన్ కళ్యాణ్ జనసేనని పవన్ కళ్యాణ్ ముందుగా బీజేపీ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడో చూద్దాం పొత్తు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చూశారో 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ బాగానే పోటీ చేసింది దాదాపు 100కి పైగా స్థానాల్లో పోటీ చేసింది అయినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక ప్లేస్ లో గెలుచుకుంది అది రాజోలు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్లేసెస్ లో కూడా ఓడిపోవడం జరిగింది అయితే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ఈ రెండు పార్టీలు పొత్తుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాయి దీని వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ 2019 లో ఏం జరిగిందో మనం అంతా చూసాం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అదే విధంగా ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకున్నటువంటి విధానం కావచ్చు వైసీపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ ముందుగానే ఊహించడం జరిగింది అందులో భాగంగా తన పార్టీని అదే విధంగా తన చుట్టూ ఉన్నటువంటి నాయకుల్ని అదే విధంగా తన పార్టీ కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిసాడు గాని దాని వల్ల పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని ఎలాంటి ఉపయోగం లేదని చెప్పొచ్చు సో దీనికి మళ్ళీ మరోసారి చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి 0.5% కూడా ఓట్ షేర్ లేదు జనసేనకి మాత్రం దాదాపు 8% వరకు ఓట్ షేర్ అప్పటికే ఉంది అయితే 0.5 ఓట్ పర్సంటేజ్ లేనటువంటి ఒక బీజేపీ తో పవన్ కళ్యాణ్ కలవడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉండడమే అన్నమాట వైసీపీ గనక తోక జాడించి జనసేన పార్టీ కార్యకర్తలను కావచ్చు నాయకులపై కావచ్చు ఇష్ట రాజ్యంగా అంటే మీరు గమనించినట్లయితే గనక 2014 లో పవన్ కళ్యాణ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది టీడీపీకి ఆ తర్వాత ఏం జరిగింది 2018 లో అదే టీడీపీపై దుమ్మెత్తి పోశాడు అలాంటి సందర్భంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై కావచ్చు జనసేన పార్టీపై కావచ్చు టీడీపీ అనుబంధ మీడియా ఏ స్థాయిలో దాడి చేసిందో మనం చూసాం ముఖ్యంగా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తల్ని ఎంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం ఇంకా బాగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరీ అక్కడ కొట్టినటువంటి వైనాన్ని మనం చూసాం దీనికి సంబంధించి జనసేన పార్టీ నాయకులంతా కూడా స్పందించి అర్ధరాత్రి దాదాపు 12:00 సమయంలో కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే సపోర్ట్ ఇచ్చి కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఆ రోజున అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది పార్టీకి ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ అయితే రాలేదు సో దీంతో పార్టీని ప్రొటెక్ట్ చేయాలి పార్టీని ప్రొటెక్ట్ చేయడం అంటే నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు లేకుండా అలా ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ జగన్ పై రెచ్చిపోతే మాత్రం తన అధికారాన్ని పక్కాగా ఉపయోగిస్తారు అది ఎంతలా అంటే ఒక మాట మాట్లాడినా దానికి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు ఒక మాట మాట్లాడినా సరే దానికి సంబంధించి కేసుల వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అంటే పొద్దునైన భాష మాట్లాడి ఎవరైనా తప్పే అలాంటి టైంలో చర్యలు తీసుకోవచ్చు కానీ ఇలాంటి సందర్భాల్లో దీన్ని ఒక అదునుగా ఉపయోగించుకొని అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని తొక్కిపెట్టడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ ముందుగానే ఊహించారు దీనికి ఇంకా ప్రత్యక్ష ఉదాహరణ మీకు చెప్పాలంటే 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి 2 సంవత్సరాల పాటు ఎంత దారుణమైన స్టేజ్కి టీడీపీ పార్టీ వెళ్ళిపోయింది ముఖ్యంగా మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేష్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగింది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు గాను వాళ్ళు రియాక్ట్ అయినటువంటి విధానానికి గాను వైసీపీ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయింది కానీ జనసేన విషయంలో అంతటి స్థాయిలో దాడులు చేయలేకపోవడానికి ముఖ్య కారణం ఇదే అన్నమాట జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు జనసేన పార్టీ నాయకులు కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డిపై జగన్ సర్కార్పై విమర్శల అస్త్రాలను సంధిస్తూ ఉంటారు మరి ఇలాంటి నేపథ్యంలో సరే నాయకుడిని ఏం చేయలేకపోయినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి నాయకుల్ని కానీ లేదంటే కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నమాట
ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ బీజేపీకి సంబంధించి వీళ్ళు విడిపోతున్నారా అని చెప్పేసి బ్రేకప్ అవుతుందని చెప్పేసి డిబేట్లు నిర్వహించారు కదా, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఒక్కటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని. సో అందులో భాగంగా తను పోటీ చేయలేదు. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడిగారా, వాళ్ళు కలిశారా, దానికి సంబంధించి మాట్లాడారా అంటే ఇప్పటి వరకు బయటకు రాని పరిస్థితి. కానీ వాళ్ళ నాయకులు చెప్తుంది ఏంటంటే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని అడిగామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా జనసేన పార్టీతో కలిసి ప్రజా సంగ్రామంలో ఎక్కడ కూడా వచ్చినట్టు కనిపించలేదు. ఈ రెండు పార్టీలు ఎక్కడ కూడా రెండు జెండాలు కలిసినటువంటి ప్లేసే లేదు. అది అలాంటిది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదు అన్నట్లుగా అప్పుడు ఒకప్పుడు పోతిన మహేష్ మాట్లాడుతూ జరిగింది. గ్రౌండ్ లెవెల్లో జనసేనకి కానీ బీజేపీకి కానీ ఎలాంటి బంధాలు లేకుండా పోయినాయి. సో వీటన్నిటి నేపథ్యంలో బీజేపీకి జనసేనకి అనుకున్నంత స్థాయిలో సఖ్యత లేదు. రెండోది ఏంటంటే బీజేపీ ఎమ్మెల్సీ ఎవరైతే పోటీ చేశారో మాధవ్, సో ఆయన మాట్లాడినటువంటి విధానం ప్రకారం చూసుకుంటే కనుక మరి ఈ రోజు వచ్చేసి ఆయన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నాకు సపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి, సపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారే కానీ పవన్ కళ్యాణ్ ఫోటోని ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో ఎక్కడైనా వాడారా, ఎక్కడైనా ఏ బ్యానర్లనైనా వేశారా, పవన్ కళ్యాణ్ కూడా మాకు సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి అడిగారా? సో ఇవేవి వాళ్ళు చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశారట, నాదెండ్ల మనోహర్కి ఫోన్ చేశారట, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రిప్లై రాలేదట. సో అందుకే బీజేపీ ఓడిపోయిందట. వీళ్ళు చెప్పుకునేటటువంటి వర్షన్ ఇది. ఎక్కడైనా పోటీ చేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి ఆ ఫోటోల్ని బ్యానర్ లేపించుకొని జనసేన పార్టీ మాతో పాటే ఉంది, పవన్ కళ్యాణ్ మావాడే అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం వేరు, ఒక ఫోన్ కాల్ చేసి నాదెండ్ల మనోహర్కో లేదంటే పవన్ కళ్యాణ్కి ఒక ఫోన్ కాల్ చేసి మీరు మాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడగడం వేరు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేమని అన్నాడు. ఇప్పుడు బీజేపీకి ఓట్లేమని చెప్పి వ్యతిరేక ఓటు చీలిస్తే కనుక అప్పుడు బీజేపీకి కొన్ని టీడీపీకి కొన్ని ఇతర పార్టీలకు కొన్ని పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎవరు ఓటు వేయద్దు, అందరూ కూడా బీజేపీకి వేయమంటారు. అప్పుడు వచ్చినటువంటి ఓట్లలో ఒక 15,000 టీడీపీకి పడి ఒక 10,000 బీజేపీకి పడితే కనుక పరిస్థితి ఏంటి, ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా, వైసీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ అప్పుడు ఓటు చీల్చినటువంటి వ్యక్తిగా పవన్ నిలిచిపోతాడు కదా. ఈ విషయాన్ని గమనించి పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో స్తబ్దుగా నిలబడడం అయితే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ దీనికంటే ముందే చెప్పాడు, మనం మన పార్టీలని దృఢంగా చేసుకుందాం, దానికి సంబంధించి అమరావతి వేదికగా భారీ స్థాయిలో ఒక కవాతు నిర్వహిద్దాం, ప్రజల్లోకి దూసుకెళ్దాం, టీడీపీతో సంబంధం లేని పొత్తులు మనం చేసుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తే ఢిల్లీలో ఒక మాట మాట్లాడి తీరా రాష్ట్రానికి వచ్చిన తర్వాత అసలు దానికి సంబంధించి ఊసే ఎత్తకపోతే నేనేం చేయనని చెప్పేసి బహిరంగ సభ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఆయనేమో ఇలా మాట్లాడాడు. సో ఈరోజు ఎమ్మెల్సీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ, సో ఆయన వచ్చేసి ఈరోజు ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దీంతో బ్రేకప్ అంటూ కూడా వీళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి బీజేపీ వల్ల జనసేనకి ఏమైనా ఉపయోగం ఉందంటే జీరో పర్సెంట్ యూజ్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని వైసీపీ విశాఖపట్నం వేదికగా అంత దారుణమైన స్థాయిలో ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేస్తే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు. ఏదో రాకపోతే బాగుదన్నట్లు పవన్ కళ్యాణ్ విజయవాడ వచ్చిన సందర్భంలో అక్కడికి సోము వీర్రాజు వచ్చి పవన్ కళ్యాణ్ని పరామర్శించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పొత్తు ఉంటే అంత ఊడిపోతే అంత. అదేవిధంగా బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బలం ఉందా అంటే ఏ క్వశ్చన్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తొంగలో దొక్కేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో లెక్క ప్రకారం దాన్ని కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాలి కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టారు. వీళ్ళేమో దాన్ని కాలయాపం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం రేత్రింబవళ్ళు కష్టపడుతున్నారు ఆ బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం. సో కాబట్టి ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టపరుస్తూ బీజేపీ ముందుకెళ్తుంటే మరి ఆ పార్టీకి ఓట్లు వేసేటటువంటి వ్యక్తులు ఎవరు? మైనార్టీ ఓట్లు కానీ మిగిలిన ఓట్లు కానీ బీజేపీకి నెగ్లి అసలు పడే ఛాన్సే లేదు ఆంధ్ర రాష్ట్రంలో. సో అదేవిధంగా తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకతుంది. ఇంకో పక్క వాళ్ళే చెప్పుకుంటున్నారు వైసీపీ బీజేపీ రెండు పార్టీలు కలుసున్నాయని చెప్పేసి ఈరోజు ప్రజలు నమ్మారు, అందుకే మమ్మల్ని ఓడించారని చెప్పేసి ఈరోజున బీజేపీ ఎమ్మెల్సీ మాధవే మాట్లాడడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఆ పార్టీ వల్ల జనసేనకి అయితే పెద్ద ఉపయోగం లేదు. ఒకవేళ ఉపయోగం ఉంది అనుకుంటే పవన్ కళ్యాణ్ని విశాఖపట్నం వేదిక నిలువరించిన సందర్భంలోనే
నిజంగా దాని ప్రభావం అనే దాని శక్తి సామర్థ్యాలు అనేవి చూపించబడాలి కానీ అలాంటివి ఏమీ చూపించలేదు కాబట్టి జనసేన బీజేపీ వల్ల జనసేన పార్టీకి అయితే పెద్ద ఉపయోగం లేదు బ్రేకప్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు।